యా హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణలోని స్కూల్స్ కాలేజెస్ రీఓపెనింగ్ కి సంబంధించి తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంది. సో ఈ వీడియోలో అప్డేట్స్ గురించి చాలా స్పష్టంగా డిస్కస్ చేసుకుందాం. అండ్ గైస్, మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూసి టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా చాలా స్పష్టంగా తెలుసుకోండి. అలాగే స్కూల్స్ కాలేజెస్ ఇప్పుడు రీఓపెనింగ్ విషయంలో మీ అభిప్రాయం ఏంటిది? సో ఇప్పుడు స్కూల్స్ కాలేజెస్ రీఓపెన్ చేయడం ఓకేనా? సో మీ అభిప్రాయం ఏంటిది అనేది కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఒకవేళ స్కూల్స్ ఇప్పుడు ఓపెన్ చేయడం మంచిది అంటే మాత్రం గుడ్ డిసిజన్ అని చెప్పేసి, ఒకవేళ ఇప్పట్లో స్కూల్స్ కాలేజెస్ రీఓపెన్ చేయడం మంచిది కాదనుకుంటే బ్యాడ్ డిసిషన్ అని చెప్పేసి అందరు కూడా కామెంట్ సెక్షన్లో మీ యొక్క అభిప్రాయం కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేసి వాళ్ళని కూడా కామెంట్ చేయమని చెప్పేసి, వాళ్ళ అభిప్రాయం కూడా కామెంట్ చేయమని చెప్పేసి తెలియజేయండి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు నాకు స్మాల్ రిక్వెస్ట్ గైస్, అండ్ మీని ఛార్జ్ ఇచ్చేది ఓన్లీ వన్ లైక్ గైస్. సో అందరు కూడా ఈ వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో లైక్ చేస్తే ఎంతమంది ఆ వీడియోకి సపోర్ట్ చేస్తున్న అర్థం కావడానికి అవకాశం ఉంది, కాబట్టి లైక్ చేయండి. అండ్ ఈ వీడియోకి లైక్ స్టార్ వచ్చేసి 1K లైక్స్ అనమాట. అందరూ కూడా లైక్ చేసి 1K లైక్స్ కంప్లీట్ చేయండి. అండ్ మనం లేట్ చేయకుండా టాపిక్ అయితే వచ్చేద్దాం. సో గైస్, ఇక్కడ మీరు టాప్ హెడ్లైన్స్ అయితే చూసుకోవచ్చు. విద్యా సంస్థల ప్రారంభానికి డేట్స్ ఫిక్స్. తెలంగాణలో ఈ నెల 16 నుంచి కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతుంది. 8 నుంచి 10వ తరగతి అలాగే ఇంటర్ విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు జరగనున్నాయి. కరోనా తగ్గుముఖం పడితే వచ్చే నెలలో రోజు విడిచి రోజు స్కూళ్లు నడిపేందుకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. జూలై నెలాఖరు వరకు కరోనా తగ్గుముఖం పడుతుందని స్కూళ్లు సిద్ధం చేసుకోవాలని ప్రభుత్వం మౌఖిక ఆదేశాలు జారీ చేసిందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ అయితే చూసుకోవచ్చు. సో గైస్, 8 నుంచి 10వ తరగతి విద్యార్థులు అలాగే ఇంటర్ విద్యార్థులకు సంబంధించిన ఆన్లైన్ క్లాసులకి సంబంధించి కొత్త విద్యా సంవత్సరం అనేది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 16 నుంచి పునఃప్రారంభం అని చెప్పేసి ఆలోచిస్తున్నట్లు మీరు ఇన్ఫర్మేషన్ చూసుకోవచ్చు. అలాగే ఆఫ్లైన్ క్లాసులు వచ్చేసి వచ్చే నెలలో అంటే జూలై నెలలో స్టార్ట్ చేయాలి అని చెప్పేసి కూడా, కరోనా తగ్గుముఖం పడితే స్టార్ట్ చేయాలని చెప్పేసి కూడా ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. సో దీనికి సంబంధించి స్కూళ్ళకి కాలేజీలకి ఆదేశాలు జారీ చేసినట్టు కూడా ఇన్ఫర్మేషన్ అయితే తీసుకోవచ్చు అనమాట. అలాగే ఇంటర్ విద్యార్థులకు సంబంధించి తాజాగా ఒక లేటెస్ట్ అప్డేట్ వచ్చింది అనమాట. సో మీరు ఇక్కడ టాప్ హెడ్లైన్స్ అయితే తీసుకోవచ్చు. ఈసారి ఇంటర్లో 70% సిలబస్ అని చెప్పేసి, సో జూలై 1 నుంచి తరగతులు ఇంటర్ కార్యదర్శి వెల్లడి అని చెప్పేసి మీరు టోటల్ అప్డేట్ తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఓవరాల్ మ్యాటర్ ఏంటంటే ఇంటర్ విద్యార్థులకు సంబంధించిన ద్వితీయ సంవత్సరంలోని ఆన్లైన్ క్లాసులకు సంబంధించి ఈ నెల జూలై 1వ తారీఖు నుంచి ప్రారంభించాలి అన్నట్లుగా ఇంటర్ బోర్డుకు సంబంధించిన సెక్రటరీ ఉమర్ జలీల్ గారు ఒక స్పష్టతను తీసుకొచ్చారట్లయితే ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. తొలుత సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఉదయం 8 గంటల నుంచి 11:30 వరకు అలాగే సాయంత్రం 3 గంటల నుంచి 6 గంటల వరకు తరగతులు ఇక్కడ టీచార్ట్ అలాగే దూరదర్శన్ ఛానల్లో దూరదర్శన్ టీచార్ట్లో ప్రసారం అవుతాయని చెప్పేసి స్పష్టత ఇచ్చారనమాట. సో ఈసారి కూడా 70% సిలబస్ పాఠశాలలే అంటే పాఠ్యాంశాలే కొనసాగే అవకాశాలు నేను కూడా చూసుకోవచ్చు అనమాట. సో స్మార్ట్ ఫోన్లు టీవీలు లేని వారికి కాలేజీలోనే డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేస్తామని కూడా ఇంటర్ బోర్డ్ కార్యదర్శి తెలిపారని చెప్పేసి చూసుకోవచ్చు. అలాగే ప్రథమ సంవత్సరం మొదటి విడత ప్రవేశాలు జూలై 5 వరకు ఉంటాయని, తర్వాత 2వ దశ విడత అవకాశం ఇస్తామని చెప్పేసి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు అనమాట. సో గైస్, ఇక్కడ ఓవరాల్ మ్యాటర్ ఏంటి అంటే సో గైస్, ఇంటర్ విద్యార్థులకు వచ్చేసి ఈ ఏడాది కూడా 70% సిలబస్తోనే క్లాసెస్ అనేవి కండక్ట్ చేయబోతున్నారు. సో ఈ క్లాసెస్ వచ్చేసి ఆన్లైన్లో జరగబోతున్నాయి. ఆ క్లాసెస్ కూడా జూలై 1వ తారీఖు నుంచి దూరదర్శన్ అలాగే టీషార్ట్లో ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు అలాగే సాయంత్రం 3 గంటల నుంచి 6 గంటల వరకు జరగబోతున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి సెక్రటరీ ఉమర్ జలీల్ గారు ప్రకటించడం జరిగింది. అలాగే ఇంటర్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు సంబంధించిన అడ్మిషన్స్ ప్రాసెస్ అనేవి ఈ నెల అంటే వచ్చే నెల జూలై 5 వరకు ముగియడంతో, సో ఆ తర్వాత కూడా 2వ దశ అవకాశం కూడా ఇస్తామని చెప్పేసి కూడా ఇక్కడ ఉమర్ జలీల్ గారు అయితే ఒక స్పష్టత ఇచ్చారనమాట. సో ఇది ఓవరాల్ ఇన్ఫర్మేషన్, మీ అందరికీ కూడా చాలా స్పష్టంగా అర్థమైంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇదే ఇన్ఫర్మేషన్ని మీ యొక్క తోటి విద్యార్థులకు షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియజేయండి. డోంట్ ఫర్గెట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి అందరికీ షేర్ చేయండి. అలాగే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే అందరూ కూడా ఈ వీడియోని ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. సో మీకు మంచి మంచి వీడియోస్తో అప్డేట్ చేస్తూ ఉంటానమాట. అండ్ ఇలాంటి అప్డేట్స్ మీరు మిస్ అవుతుంటే ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నట్టుగా. సో థ్యాంక్ ఫర్ వాచింగ్ గైస్, హావ్ ఎ నైస్ డే, ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్, జై హింద్.